గాజువాక భావి తరాల విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇస్తున్న భరోసా జగనన్న విద్యా కానుక. 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ ఉదయం 10 గంటలకు ఇందిరా కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల స్కూల్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ అతిథిగా విచ్చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా కానుకను ఈ రోజు ప్రారంభించారు. 3 జతల యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్, స్కూల్ బ్యాగ్, 2 జతల సాక్సులు, 1 జత షూ, 3 మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ షేక్ మహమ్మద్ గౌస్, సీనియర్ నాయకులు షఫీ తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకి, పిల్లలకి, అందరికీ నేనున్నాను, మీతో నేనున్నాను అని చెప్పి ఈ ఎడ్యుకేషన్ పరంగా విద్యారంగంలో మీ అందరూ ముందు రావాలి, రేపటి పౌరులు మీరు అని చెప్పి మీకు ఏ కష్ట సుఖం వచ్చినా సరే నేనున్నాను. షూ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, బ్యాగ్స్ అవ్వచ్చు, అంతా కార్పొరేట్ స్కూల్ మాదిరిగా మన అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు కూడా నేడు నాడు అని మీరు వినే ఉంటారు. ఆ విధంగా ఈరోజు విద్యాకానుక పెట్టి వాళ్ళందరికీ కూడా సమాంతరంగా కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలు ఎలాగుంటారో అని చెప్పి వీళ్ళు కూడా సమాంతరంగా తీసుకుని వచ్చి ఈరోజు విద్యాకానుక పెట్టడం జరిగింది. అందువల్ల రేపు రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు నేను చూసుకుంటాను, విద్యారంగంలో నేను చూసుకుంటాను. మీరు ఎంత చదివి చదివినా సరే నేనున్నాను అని చెప్పి భరోసా ఇచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ విద్యాకారంగా పెట్టారు. అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు ఇప్పుడు చెప్తా ఉంటారు మీ అందరికీ ఏంటని, మనం ఆస్తులు ఇవ్వాల్సిన లేదు, మంచి చదువులు ఇవ్వాలని చెప్పేసి. ఆ చదువు ఇచ్చే ఆస్తి ఎంతకన్నా పెద్ద ఆస్తి లేదమ్మా. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు చదువు అనేది ఏ విలువ అని చెప్పేసి. మనం చదివినప్పుడు ఇదేంటి బాగాలేదు కదా, ఇదే స్కూల్ అది అనుకుంటాం ఎప్పుడు కూడా. తర్వాత చదువు ఉంటే బాగుంది కదా, నేను ఆడలా మాట్లాడుతున్నాను కదా, వాళ్ళ ఉంటే నేను అవన్నీ నడవడిక, ఓకే మంచి ఎన్విరాన్మెంట్, మీకు మంచి నడవడిక నేర్పించేది ఒక్కటే, అది చదువుల తల్లి. ఆ చదువుల తల్లి మీద మనం జగనన్న కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా చెప్తారో దానికైనా మంచిగా మేలుగా మెరుగ్గా తయారు చేసే దిశగా నాడు నేడు అని చెప్పేసి మన ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలని కార్పొరేట్ పాఠశాలగా తీర్చిదిద్దే ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. మీరు రాబోయే రోజుల్లో చూస్తారమ్మా, ప్రతి ఒక్క మన కార్పొరేట్ స్కూల్లో ఏమో బీఎస్సీ డిగ్రీ చదివితే టీచర్ జాబులు వస్తాయి, కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎవరికైనా టీచర్ కావాలంటే బీఈడి చేసి ఉండాలి. ఆ బీఈడి అంటే ఏంటి, బీఈడి అంటే పాఠశాలలకు పిల్లలకి చెప్పుకునే అర్హత, ఎవరైనా మనం టీచింగ్ చేయాలంటే బీఈడి అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ కంపల్సరీ బీఈడి ఉంటే వాళ్ళు టీచింగ్ ఫీల్డ్లో ప్రొఫెషనల్ చేసి చెప్పడానికి అవేమీ ఆ పరిణామాలు ఏమీ తెలియకుండా ఈ ప్రైవేట్ పాఠశాలలు ఏదో బాగున్నాయి కదా, డ్రెస్సులు బాగున్నాయి కదా అని చెప్పేసి మనం జాయిన్ చేస్తూ ఉంటాం. మీరు అది కాకుండా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యి ఓకేనా మంచి విద్యా అభ్యాసన చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు మీ అందరికీ చేయుతనిచ్చే కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వాన్ని మరింత బలోపేతం రాబోయే రోజుల్లో చేయవలసిందిగా కోరుతూ